Namaste, welcome to GNN. Prasam Andhra Pradesh Rajkiyalo, Junior NTR Hot Topic Gamararu. TDP Netala Hadavudi, Ippudu Charchani Anshanga Martundi. Itivala AP Assemblylo Chandrababu Satimani, Nara Bhuvaneswaripai, Anuchita Vyakhyalu Chesaru Antu, Chandrababu, Media Samavesamlo, Vekki Vekki Edchar. Dinto Chandrababu, Ayana Kutumbaniki, Bhariga Madadu Labhinchindi. Cinema Industry Peddalu Anta Chandrababuku Madaduga Nilicharu. Sonu Sood, Rajinikanth Lanti Varu Saitham, Chandrababunu Paramarsincharu. ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ అంతా భువనేశ్వరికి అండగా నిలిచింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని, ఒక కొడుకుగా తండ్రిగా మాట్లాడుతున్నాని అని అన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రీసెంట్ గా వర్లరామయ్య, బుద్ధా వెంకన్న, నాగుల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్పందన ప్రవచనాల్లా ఉన్నాయని అన్నారు. అత్తను అంత మాట అంటే అలాగేనా స్పందించేది అంటూ నిలదీశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన టీడీపీ నేత నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందన స్లో మోషన్ లో ఉందని, ఆ స్టేట్మెంట్ ఆయనకు సేఫ్ కానీ పార్టీకి కాదన్నారు. కొడాలి నాని వంశీలతో సంబంధం ఉందా లేదా అనే విషయంలో జూనియర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా ఓవైపు టీడీపీ నేతలు జూనియర్ ను టార్గెట్ చేసి విమర్శిస్తుంటే ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నారు. టీడీపీ నేతలు కొందరు కేవలం మీడియా ముందే హడావుడి చేస్తారని, అలాంటి వారిని పార్టీకి దూరంగా ఉంచాలని మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. అసెంబ్లీలో అంత జరిగితే మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. నరికేస్తాం పొడిచేస్తామని సినిమా డైలాగులు చెప్పాలా అని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రెండింగ్ లో హ్యాష్ ట్యాగ్ సిబిఎన్ షుడ్ అపోలజైజ్ జూనియర్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, మహేష్ బాబు ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉందని పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయగల లీడర్ ఎన్టీఆర్ ఒక్కరే అని సోషల్ మీడియాలో టీడీపీ ట్రోల్ చేస్తున్నారు. తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకండి. పాలు ఇవ్వడానికి ఆడు ఆవు కాదు, పులిరా అంటూ ట్విట్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షేక్ చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు నారా భువనేశ్వరి ఇష్యూలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉంటే, ప్రస్తుతం జూనియర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది. అయితే కొందరు మాత్రం ఇలా సోషల్ మీడియాలో ఈ అంశాన్ని వైసీపీ అభిమానులే ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.